ఈ ఎపిసోడ్లో వైదికార్యులకు ఈ సూర్యుడు నక్షత్రాలు భూమి వీటి పుట్టుకకు సంబంధించి అంటే సృష్టిని గురించి వైదికార్యులకు ఎలాంటి అవగాహన ఉంది ఎలాంటి విజ్ఞానం ఉంది అనే విషయం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం సృష్టిని గుర్చి ఇవాళ డార్విన్ పరిణామవాదం చదివినటువంటి ఒక టెన్త్ క్లాస్ పిల్లవాడి దగ్గర నుంచి చెప్పగలడు ఈ సూర్యుడు మండేటటువంటి అగ్నిగోళం దాని నుంచి భూమి విడిపడి ఒక చిన్న శకలంలాగా విడిపడి అది క్రమంగా గరిభవించి భూమి అయ్యిందని అలాగే భూమి సూర్యుడు చుట్టూతో తిరిగే మిగిలిన గ్రహాలు కూడా అలాగేనని చంద్రుడు భూమి చుట్టూతో తిరిగేటటువంటి ఉపగ్రహం అని ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞులు నిరూపించిన విషయం టెన్త్ క్లాస్ పిల్లవాడికి కూడా తెలుసు కానీ వైద్యకార్యులు సృష్టిని గురించి ఏం చెప్పారు విశేషమైందంటే వాళ్ళు ఒక అంశం చేస్తే సృష్టికి సంబంధించి ఓహో వీళ్ళ పరిజ్ఞాన విధి అనుకోవచ్చు కానీ నాలుగు చోట్ల సృష్టిని గురించి నాలుగు రకాలుగా చెప్పారు అవి చౌతాని వాళ్ళ ఉదాహరణకి ఋగ్వేదం పదవ మండలం తొంభైవ సూక్తం ఎనిమిదవ మంత్రంలో ఏమని చెప్పబడిందంటే సర్వాత్మక పురుషుని బలి జరిగిన మా మానసయజ్ఞము నుండి సర్వాత్మక పురుషుని బలి జరిగినటువంటి మానసయజ్ఞము నుండి పెరుగుతో కూడిన నెయ్యి మొదలైనవి పుట్టినవి వారి నుండి అరణ్య మృగములు గ్రామాలలో నివసించు మృగములు పుట్టినవి అంటే ఏం జరిగింది ఒక సర్వాత్మక పురుషుడున్నాడు ఆయన బలి జరిగిపోయింది ఆ యజ్ఞం నుండి పెరుగుతో కూడినటువంటి నెయ్యి పుట్టిందిట ఆ నెయ్యి నుండి అరణ్యాల్లో ఉండే మృగాలు గ్రామాలలో ఉండే మృగాలు పూర్తి ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం అలాగే కృష్ణ యజుర్వేదము రెండవ కాండము ఒకటవ ప్రపాఠకము ఒకటవ అనువాకము ఒకటవ మంత్రము సృష్టిని గురించి ఏం చెప్పిందంటే ప్రజాపతి ప్రజలను పశువులను సృష్టించదలిచినాడు అప్పుడు తన పొట్టలోని వపను ఖండించి తీసి దానిని అగ్నిలో బడవేసినాడు దానిలో నుండి కొమ్ములు లేని మేకలు ప్రభవించినవి అతడు తన రూపమైన ఆ మేకను దేవతకు బలి ఇచ్చినాడు తరువాత అతడు సమర్థుడై ప్రజలను పశువులను సృజించినాడు ఇది కృష్ణయజుర్వేదంలో ఉన్న విషయం చూడండి ఎంత వాస్తవ విరుద్ధంగా ఉందో ప్రజాపతి ప్రజల్ని మనుషుల్ని సృష్టించదలుచుకున్నట్ట అప్పుడు తన పొట్టలో నుంచి వపన తీసి దాన్ని ఖండించి దానిని నిప్పుల్లో పడవేశాట ఆ దా ఆ నిప్పులో నుండి కొమ్ములు లేని మేకలు వచ్చేసినాయిట ఆ కొమ్ములు లేని మేకను మళ్ళీ దేవతకు బలి ఇచ్చాట అప్పుడు అతను సమర్థుడైనాడు దేనికి సృష్టి చేయడానికి సమర్థుడైనాడు అప్పుడు ప్రజలను పశువులను సృజించినాడు ఇది కృష్ణయజుర్వేదంలో ఉన్నటువంటి విషయం అలాగే కృష్ణయజుర్వేదంలోనే మరొక చోట మూడవ కాండము ఐదవ ప్రపాటకము ఏడవ అనువాకము ఆరవ మంత్రంలో ఏం చెప్పబడింది ప్రజాపతి హోమం చేసినాడు ఆ ఆహూతులు పడిన చోట పుల్ల వెలగ చెట్టు పుట్టినది అతడు ఆ చెట్టు నుండియే ప్రజలను సృష్టించున్నాడు ఇందాకేమో మేకని నిప్పులో పడేయటం అందువల్ల సమర్థులు కావటం అని చెప్పారు యజుర్వేదంలోనే ఇప్పుడు అదే యజుర్వేదంలో ఏం చెప్పారు ప్రజాపతి ఒక హోమం చేశాట ఆ హోమానికి సంబంధించిన ఆహుతులు అంటే దాంట్లో పడవేసే ద్రవ్యాలు అవన్నీ పడిన చోట పుల్లవెలగ చెట్టు బుట్టిందట ఆ పుల్లవెలగ చెట్టు నుంచి ప్రజలను సృష్టించారట ఇంకొక్కటి చదువుతాను కృష్ణ యజుర్వేదంలోనే మరొక చోట మరొక రకంగా చెప్పబడింది రెండవ కాండము నాలుగవ ప్రపాటకము ఎనిమిదవ అనువాకము ఆరవ మంత్రంలో ఏం చెప్పారంటే గుర్రగారు మీరు జలముల నుండి మొదట పుట్టినారు సముద్ర మంత్ర మేఘము నుండి మీరు వర్షము కలిగించగలవారు సో ఈ గొర్రె ఎలా పుట్టిందిట జలముల నుండి మొదట గొర్రె పుట్టిందిట అలాగే సముద్రం వచ్చిన మేఘం నుండి ఈ గొర్రెగారు వర్షాన్ని కురిపించగలవారట కాబట్టి గొర్రె పుట్టడం ఏంది అది జలంలో నుంచి పుట్టడం ఏంది సముద్రంలో మేఘం నుండి ఈ గొర్రె వర్షాన్ని కురిపించగలవారు అని చెప్పి ఒక కృష్ణయజుర్వేద మంత్రం చదువుతుంది సో ఈ రకంగా సృష్టికి సంబంధించినటువంటి ఇలాంటి పరస్పర విరుద్ధమైన అజ్ఞానభరితమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ వైద్యకార్యులు అనేది ఈ విషయంలో మనకు రుజువు అవుతున్నది బితున్నారా